ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు ఏం జరిగింది? పోలీస్ అధికారులు మన అభ్యర్థుల దగ్గరికి వచ్చి బెదిరించి బలవంతంగా విత్డ్రా చేపించారు. ఆనాడు ఒక దళిత నాయకుడు రాజేంద్ర గారు పోటీలో నిలబడ్డారు. రాజేంద్ర గారు ఇక్కడ ఉన్నారా? రండితో నిరోచితంగా పోరాడారు. ఎస్, నేను నిలబడతాను, నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడతాను. నిలబడ్డారు ఒక సింహం లాగా. ఈయన నిలబడితే పోలింగ్ రోజు పసుపు చొక్కా వేసుకున్నాడని అతి దారుణంగా కొట్టి చొక్కా ఇప్పించి 10 నిమిషాలు ఎండలో నుంచో పెట్టారు. ఆ అధికారికి నేనే చెప్తున్నా, 24లో వచ్చేది తెలుగుదేశం పార్టీ. ఒట్టితో సానే చెల్లిస్తా. మారండి మీరు, లేకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. అయ్యా, పసుపు చొక్కా చూసినా, పసుపు జెండా చూసినా జగన్ రెడ్డికి పడుతుంది ఉచ్చా, అవునా కాదా? అందుకే పసుపు చొక్కా తీపిచ్చారు. జగన్ రెడ్డి గారు, మీ తాతగారు, మీ నాన్నగారు మా ఇంటర్ కాదు కదా, మా గెడ్డం కూడా పీకరా. ఇది అన్న విశ్వవిఖ్యాత నేత సార్వభౌమ స్వర్గసి నందు మూరి తారక రామారావు గారి పార్టీ. ఎవరు పీకలేరు, గుర్తుపెట్టుకోండి. 24లో మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం.